బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అరవై నాలుగు సీట్లతో తెలంగాణలో పాగా వేసింది కాంగ్రెస్ పార్టీ ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ఇవాళ జరగనుంది హైదరాబాద్ నగరంలోని ఎల్లా హోటల్ వేదికగా మరి కాసేపట్లో ప్రారంభమయ్యే సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై కొత్త ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఇతర ఏఐసిసి కార్యదర్శులు సిఎల్పి సమావేశంలో పాల్గొనున్నారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే హైదరాబాద్ లోని ఎల్లా హోటల్ కి చేరుకున్నారు ఇవాళ ఉదయం సిఎల్పి సమావేశం జరగనుండగా ఇవాళ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా ఉండనున్నట్లు సమాచారం అంతేకాకుండా రేపే మంత్రివర్గం కూడా ఏర్పాటు కానుంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లాయ్ ద్వారా అందిస్తారు ఎస్ హరీష్ చెప్పండి థ్యాంక్ యూ ప్రియా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈరోజు సిఎల్పి సమావేశం మరికాసేపట్లో గచ్చిబౌలి ఎల్లా హోటల్లో కొనసాగుతుంది నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అరవై నాలుగు మంది అభ్యర్థులకు సంబంధించి వాళ్ళంతా కూడా హైదరాబాద్లోని హోటల్కి తరలించిన నేపథ్యం కావచ్చు ఇప్పటికే డీకే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు ఏఐసిసి పరిశీలకులు కూడా కాంగ్రెస్ హైదరాబాద్ చేరుకున్న నేపథ్యం కావచ్చు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అరవై నాలుగు స్థానాల్లో కూడా గెలుపొందిన నేపథ్యంలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా వెళ్తున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఎవరు సిఎల్పి నేత ఎవరు ఉండబోతున్న పైన కూడా ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది మరోవైపు దీనికి సంబంధించి అంటే తెలంగాణలో ఏదైతే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి కావచ్చు ఇక్కడ డికే శివకుమార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ చెందిన ముఖ్య నేతలంతా కూడా నిన్న గవర్నర్ తమిళసైని కలవడం జరిగింది ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కూడా తమకు ఆ సమయాన్ని కేటాయించాలని కూడా వాళ్ళు కోరిన నేపథ్యం కావచ్చు ఈ రోజు ప్రత్యేకంగా ఈ రోజు అరవై నాలుగు మందితో హోటల్లో డికే శివకుమార్ తో పాటు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అలాగే మార్కతో పాటుగా ఏఐసిసి పరిశీలకు సుశీల్ కుమార్ సిండే సూర్జీవాల మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏఐసిసి పరిశీలకు సమక్షంలో సిఎల్పి నేతను ఎన్నుకునే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే అరవై నాలుగు మంది అభ్యర్థులకు సంబంధించి కూడా వాళ్ళని ఎవరైతే సిఎల్పి నేతగా ఉండే విధంగా ఉంటే బాగుంటుందనే పైన కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది మొత్తంగా అంటే అరవై నాలుగు మంది అభిప్రాయం తీసుకుంటారా లేక ఏకాభిప్రాయంతో కూడా సిఎల్పి నేతను ఎన్నుకునే అవకాశం కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు అంటే ఇప్పటికే సిఎల్పీ నేత ఎన్నుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపైన కూడా స్పష్ట స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రచారాలు కొనసాగుతున్నాయి ఇప్పటికే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బరిలో ఉన్న నేపథ్యం కావచ్చు రేస్ లో ఉన్న నేపథ్యం కావచ్చు అలాగే సిఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆ పేరు కూడా వినిపిస్తున్న నేపథ్యం కావచ్చు ఇతర కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కూడా సీఎం బరిలో కూడా ఉన్నట్టుగా కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఇప్పుడు ఇక్కడ సిఎల్పీ సమావేశంలో నేతలంతా కూడా సమావేశం అవుతారు కాబట్టి వాళ్ళు ఎలాంటి అభిప్రాయాలు కూడా వెలువడడం జరుగుతుంది నేపథ్యంలో ఆ రేవంత్ రెడ్డికి సంబంధించి ముఖ్యమంత్రిగా కొనసాత బట్టి విక్రమార్కకు అవకాశం కల్పిస్తున్నట్టు స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యం కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికీ ఏదైతే ఆ ఎన్నికల అధికారికి సంబంధించి అంటే ఈ రోజు అరవై నాలుగు ఏదైతే అభ్యర్థులు ఎవరైతే గెలుపొందారో వాళ్ళకు ఎన్నికల అధికారికి సంబంధించి కూడా వాళ్ళు గెలుపు పత్రాలు ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత సిఎల్పి నేతను కూడా ఎన్నుకునే అవకాశం ఉంటుంది మరోవైపు ఆ సిఎల్పి నేతగా రేవంత్ రెడ్డిని నియమించి అలాగే ముఖ్యమంత్రిని చేయాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయపెడుతున్న నేపథ్యం కావచ్చు ఇక మొత్తంగా దీనికి అంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎప్పుడు ఉండబోతుంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎవరు ప్రభుత్వాన్ని ఏ రోజు ఏర్పాటు చేయడం కూడా ఈ రోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది కావచ్చు కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నేతను ఎన్నుకునే అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రిని ప్రకటించే అవకాశం ఉంటుంది రేపు ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒక కార్యక్రమం ఉంటుందని కూడా తెలుస్తున్న నేపథ్యం కావచ్చు మరోవైపు అంటే ఈ నెల తొమ్మిదవ తేదీన తెలంగాణ రాష్ట్ర సోనియా గాంధీ ఐసిసి అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కనిపిస్తుందని మరోవైపు ఆలోచిస్తున్న నేపథ్యంగా కావచ్చు అంటే మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈ రోజు సిఎల్పి నేతను ఎన్నుకునే అవకాశం కనిపిస్తుంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎవరు ఉండడానికి కూడా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ప్రమాణ స్వీకారం సంబంధించి రేపు ఉంటుందా లేదా తొమ్మిదో తేదీన ఉంటుందా దానిపైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఈ రోజు కనిపిస్తుంది ప్రియాణ్ చూసుకుంటే ప్లస్ నియోజకవర్గాల్ని గెలుచుకోవడం ఒక ఎత్తు అయితే ముఖ్యమంత్రి ఎంచుకోవడం మరొక ఎత్తు అని తెలుసు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండ్ అయితే ఇప్పుడు ఎవరిని ఎన్నుకునే ఛాన్స్ ఉంది ఒకవేళ ఇదంతా సఫలీకృతమైనా కూడా ఈ ఎన్నుకునే అంశంలోనే కాంగ్రెస్ పార్టీ ఒక ఇంత సఫలం కాకపోవచ్చు అనేటువంటి ఊహాగానాలు కనిపిస్తున్నాయి దీన్ని మనం ఎలా చూడవచ్చు ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల జరుగు జరగక ముందు నుంచి కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు బట్టి విక్రమార్ కావచ్చు కోమటి రెడ్డి కావచ్చు ఇతర నేతలు ముఖ్య నేతలంతా కూడా తామే సీఎం రేస్లో ఉన్నామని కూడా చెప్పుకున్న పరిస్థితుల నేపథ్యంలో దీన్ని అధిష్టానం కూడా ఆచితూసి అడుగులు వేస్తున్న నేపథ్యం కావచ్చు తెలంగాణలో ఎవరిని ముఖ్యమంత్రి బరిలో దింపితే కాంగ్రెస్ పార్టీ కావచ్చు పార్టీ ఇలా బలపడడం కావచ్చు ఇక్కడ తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కూడా బలిష్టమైన రాజకీయాలను ప్రజలకు అందించే విధంగా కూడా అధిష్టానం ఆలోచిస్తున్న ఆ నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి ముఖ్యమంత్రి కొనసాగించాలా బట్టి విక్రమార్కు ముఖ్యమంత్రి హోదాలో కనిపించాలని పైన కూడా ఒక అధిష్టానం కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది లేదంటే ఇద్దరికి అంటే టూ అండ్ హాఫ్ ఇయర్ రేవంత్ రెడ్డి టూ అండ్ హాఫ్ ఇయర్ బట్టి విక్రమార్కు కేటాయించాలని పైన మరో ప్రతిపాదన పైన ఒక అధిష్టానం ఆలోచిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది మరోవైపు బట్టి విక్రమార్కు డిప్యూటీ సీఎం ఇస్తూనే ఒక అదైతే హోంశాఖను ఇచ్చే విధంగా కూడా మరోవైపు ప్రతిపాదనలు తీసుకొస్తున్న నేపథ్యం కావచ్చు ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా సిఎల్పి నేతగా కొనసాగిస్తూ ముఖ్యమంత్రిని పెట్టే అవకాశం కనిపిస్తున్న నేపథ్యం ఉన్నది అంతే అంటే ఈ అరవై నాలుగు అభ్యర్థులతో సహా ఈ రోజు సిఎల్పీ నేత ఎవరు పైన స్పష్టత వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి పైన కూడా ఆలోచించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మొదటగా సిఎల్పీ సమావేశంలో ఆ సిఎల్పి నేతగా ఎన్నుకునే అవకాశం కనిపిస్తుంది తర్వాత సిఎల్పి నేత నిర్ణయాలు కావచ్చు అభ్యర్థుల అరవై నాలుగు మంది అభ్యర్థులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళ అభ్య అభిప్రాయాల సేకరణ తీసుకుంటారు ఈ సేకరణ అంటే కూడా ఢిల్లీ అధిష్టానానికి పంపించడం జరుగుతుంది అక్కడ అగ్రనేతలు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీతో మల్లికార్జున ఖర్గే సూచనల మేరకు తెలంగాణలో ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటారని పైన ఢిల్లీ అధిష్టానం నిర్ణయించే అవకాశం అయితే ఉంది ప్రియా ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారాన్ని చేజకించుకుంది అయితే ఇదే అంశంలో చూసుకుంటే ఐదేండ్లలో ఐదు ముఖ్యమంత్రుల్ని చేంజ్ చేస్తారు అనేటువంటి ఊహాగానాలు కొంతమంది అనటం మనం చూస్తున్నాం ఇది ఎంతవరకు నిజం అసలు దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే బీఆర్ఎస్ విమర్శలు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నట్టే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో పదిహేను మంది ముఖ్యమంత్రులు ఉన్నాడు కూడా ప్రధానంగా ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రచార సమయంలో బీఆర్ఎస్ నేతలు ఆరోపించిన పరిస్థితులు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ప్రజా అంతర్గత ప్రజాస్వామ్యం కలిగిన పార్టీ కాబట్టి ఎవరైనా ఇలాంటి విషయాలపైన కూడా మాట్లాడించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు అంటే ఎన్నికల తర్వాత చేసిన ప్రకటనలు కావచ్చు ఎన్నికల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది కాబట్టి తెలంగాణలో తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదటిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన నేపథ్యం కావచ్చు అంటే పది దఫాలు కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది తెలంగాణ సంబంధించి కాంగ్రెస్ పార్టీ దీన్ని క్రియాశీలకంగా వాడుకోవాలి కావచ్చు ఏఐసి కావచ్చు ట్రబుల్ షూటర్ డికే శివకుమార్ కూడా తెలంగాణకు పంపించిన నేపథ్యం కావచ్చు అంటే ఎవరు నేతల మధ్య విభేదాలుగా కూడా తలెత్తకుండా ముఖ్యమంత్రి అంశం పైన కూడా కేంద్రం ఏదైతే కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా అందరూ ఏకతాటిపై వెళ్లే విధంగా కూడా ఇప్పటికే వాళ్ళందరినీ కూడా వాళ్ళతో సమావేశం కావచ్చు సూచన కూడా చేసిన నేపథ్యం కావచ్చు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన సీఎం రేస్ లో ఉన్న అభ్యర్థులంతా కూడా ఎన్నికల తర్వాత ఇలాంటి ప్రకటనలు కూడా చేయలేదని చెప్పవచ్చు ఎందుకంటే సిఎల్పి నేత బట్టి విక్రమార్క కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు అధిష్టానం ఎవరిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే తాము అందరికీ కలిసికట్టుగా కట్టుగా వెళ్లి పనిచేస్తామన్నట్టుగా కూడా ఆ నేతలు చెప్పిన పరిస్థితుల్లో కావచ్చు అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆ సీఎం అభ్యర్థికి సంబంధించి ఖచ్చితంగా ఢిల్లీ అధిష్టాన నిర్ణయం వెరకే ఉంటుంది ఆ ఢిల్లీ అధిష్టాన నిర్ణయాన్ని కూడా ఖచ్చితంగా ఇక్కడ నేతలంతా కూడా తూత తప్పకుండా కూడా పాటియాలి ఏక థర్టీ ఫైవ్ వెళ్ళాలి పార్టీ సంబంధించి క్యాడర్ ని బలోపేతం చేసుకోవాలి అధికారంలోకి వస్తున్న పార్టీ కాబట్టి ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటే అభ్యర్థి కావచ్చు సిఎల్పీ నేత కావచ్చు అధిష్టానం కలిసిగా ఫండ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పరిశీలకు కావచ్చు అగ్ర నేతలు కావచ్చు సోనియా గాంధీ కావచ్చు ఇక్కడ నేతలకు కూడా సమావేశ సమాలోచన జరిపారు వాళ్ళకు సూచించిన నేపథ్యంలో అందరూ కలిసి కట్టుగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు నేత తర్వాత ఎవరు అనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది తర్వాత అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కలిసి ఏదైతే ప్రజాపాలన అందించే విధంగా కూడా అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు మనం మెయిన్లీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలని హండ్రెడ్ డేస్ లో అమలు చేస్తామని చెప్పడం జరిగింది అసలు తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయింది అనేటువంటి అంశం మనం చూస్తున్నాం మరి ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్ని ప్రజలకు ఎలా అందజేస్తుంది వాళ్ళ ప్లాన్ ఏంటి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆరు గ్యారెంటీలు తీసుకొచ్చి ఐదు డిక్లరేషన్ తీసుకొచ్చిన క్రమంగా కావచ్చు ఇదే ఐదు గ్యారెంటీలను కర్ణాటకలో ఎన్నికల ముందు కర్ణాటక ప్రజలకు అమలు ఇవ్వడం జరిగింది అక్కడ కూడా అమలు చేస్తున్నారు అమలు పరిచిన నేపథ్యం కనిపిస్తుంది కాబట్టి తెలంగాణలో కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేనిఫెస్టో కావచ్చు ఆరు గ్యారెంటీలు కావచ్చు ఐదు డిక్లరేషన్లు కావచ్చు ఇదంతా కూడా ఏదైతే ఆర్థిక శాఖ నిపుణుల నిపుణుల సూచన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి మేనిఫెస్టో కావచ్చు ఆరు డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యం బడ్జెట్ కనుగుణంగా అంటే తెలంగాణ తెలంగాణ బడ్జెట్ అనుగుణంగా కూడా ఇక్కడ ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించాలి ఎలాంటి డిక్లరేషన్ కల్పించాలి ఎలాంటి గ్యారంటీలు ఇవ్వాలని కూడా పూర్తిగా తర్జన తర్వాతనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇక్కడ ప్రజలకు హామీలు ఇవ్వడం జరిగింది ఇక్కడ బడ్జెట్ కి అనుగుణంగా కావచ్చు ఇక్కడ ఉన్న ఏదైతే ఐటీ సంబంధించి కావచ్చు మిగతా అన్ని పరిస్థితుల అనుగుణంగా ఇలాంటి హామీలు ఇవ్వడం జరిగిన నేపథ్యం కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఇవి ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఆరు గ్యారంటీలకు సంబంధించి కూడా కర్ణాటక ప్రజలకు అక్కడ తొంభై రోజుల్లో ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత తొంభై రోజుల్లో అక్కడ ప్రజలకు ఆరు గ్యారెంటీల ఇస్తామంటూ కూడా హామీలు ఇవ్వడం జరిగింది గ్యారంటీ కార్డును ఇంటింటికి చేరవేసిన నేపథ్యం కనిపిస్తుంది కాబట్టి తెలంగాణకు సంబంధించి ఆరు గ్యారెంటీలు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ కూడా ఇంటింటికి గ్యారంటీ కార్డులు చేరవేసిన నేపథ్యం కనిపిస్తుంది తొంభై రోజులు అంటే గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తొంభై రోజుల్లో ఇక కూడా ఇంప్లిమెంట్ చేస్తామన్నట్టుగా కాంగ్రెస్ నేతలు కూడా ప్రజలకు చెప్పిన అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయి అవి అమలు చేసే అవకాశం కనిపిస్తుంది ముందుగా దానికి సంబంధించి అంటే ఏ ఏ గ్యారంటీలు ముందుగా ఇంప్లిమెంట్ చేయాలి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి హామీలు ఇచ్చింది అవి ఇంతవరకు ఇంప్లిమెంట్ అయ్యి సగంలో ఆగిపోయిన పథకాలు పథకాలు ఇంకా దాన్ని ముందుగా స్పీడ్ అప్ చేసి ఎలాంటి పథకాలు తీసుకురావాలనే పైన కూడా పూర్తిగా ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కూడా ఇలాంటి ఏదైతే ఆర్ గ్యారంటీలు పథకాల కూడా ఒక సమావేశం జరిగే అవకాశం కనిపిస్తుంది దాంట్లో ముందుగా ఎలాంటి గ్యారెంటీలను ప్రజలకు తీసుకురావాలనే పైన కూడా సమలోచన జరిపే అవకాశం కనిపిస్తుంది మంత్రివర్గ భేటీ తర్వాత ఇలాంటి నిర్ణయాలు ప్రకటించే అవకాశం అయితే ఉంది ప్రియా చూసుకుంటే హరీష్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ ఆరు గ్యారెంటీల మూలాన మరింత అప్పుల ఊబిలోకి దిగిపోయేటువంటి అవకాశం ఉందంటారా తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా అంటే ఆరు గ్యారెంటీలు అనేది బిజినెస్ ఎక్స్పర్ట్స్ కావచ్చు అలాగే ఆర్థిక శాఖ నిపుణులు కావచ్చు తెలంగాణ బడ్జెట్ అంచనాలు వేస్తూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ బడ్జెట్ అంచనాలు కావచ్చు తెలంగాణలో ఉన్న ఆర్థిక స్థితిగతులు కావచ్చు తెలంగాణ బడ్జెట్ ఇప్పటి వరకు బడ్జెట్ ఉన్న దానిపైన కావచ్చు మొత్తంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించి చూస్తే తెలంగాణలో ధనిక రాష్ట్రం అని కూడా సీఎం కేసీఆర్ పదే పదే చెప్పిన నేపథ్యం కావచ్చు వీటన్నింటినీ అంచనాలను దృష్టిలో చూసుకొని ఆర్ గ్యారెంటీలను కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం తీసుకొచ్చిన నేపథ్యం అయితే ఉంది దీంట్లో ఈ బడ్జెట్ కు సంబంధించి ఎట్లా కూర్పు జరుగుతుంది బడ్జెట్ సంబంధించి ఏ విధంగా తీసుకొస్తారు ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ ఇక్కడ నుంచి ఏదైనా డిమాండ్ అండ్ సంబంధించిన ఏదైతే ప్రక్రియ కొనసాగిస్తారా లేదా ఇతర మార్గాల ద్వారా కూడా ఆర్థిక శాఖించి సంబంధించి ఏదైతే దానికి సంబంధించిన నిధులను సేకరిస్తారా అనే పైన కూడా పూర్తిగా ఎక్స్పర్ట్స్ తో వీళ్ళు సమావేశం జరిపిన తర్వాతనే తర్జా భర్జన చేసిన తర్వాతనే ఇట్లాంటి ఆర్ గ్యారెంటీలు కావచ్చు మేనిఫెస్టో ప్రకటించిన క్రమం అయితే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆర్ గ్యారెంటీలకు సంబంధించి కూడా ఎలాంటి బడ్జెట్ సంబంధించిన ఎలాంటి లోటు లేకుంటే ఆరుగారెంట్లకు సంబంధించి నిధులను కావచ్చు ఆరుగారెంట్లకు సంబంధించి ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే ఉంది రైట్ హరేష్ థ్యాంక్ యూ